దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైనది మత్సరపడనిది డంబములేనిది ప్రేమ, దేవుని ప్రేమ. దావీదుకి సైన్యం ఉంది, సైన్యం అంతటి పైన ఎంతమంది యోధులు ఉన్నారు చెప్పండి, ఎంతమంది యోధులు ఉన్నారు సైన్యం అంతటి పైన, ఎంతమంది యోధులు ఉన్నారు చెప్పండి? 30 మంది యోధులు ఉన్నారు. 30 మంది యోధుల్లో 3 బలాజ్యులు ఉన్నారు చెప్పండి, 3 బలాజ్యులు ఉన్నారు. ఈ 3 బలాజ్యుల్లో మొదటివాడు తక్మోనీయుడు, రెండవవాడు మూడవవాడు శమ. ఈ శమ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు చాలా బాగుంటది. తక్మోనీయుడు అవకాశం లేనప్పుడు పోరాడాడు, ఎలియాజరు కూడా అందరూ వదిలేసినప్పుడు ఒంటరిగానే పోరాడాడు, శమ్మ కూడా అందరూ వదిలేసినప్పుడు ఒంటరిగానే పోరాడాడు. కానీ శమ్మలో ఉన్న ఒక మంచి చిత్రమైన క్వాలిటీ ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ జనాంగాన్ని పాడు చేయకుండా, ఇస్రాయేల్ ప్రజలను పాడు చేయకుండా ముందు వారి పంటలను నాశనం చేద్దామని చెప్పి వారి పంటల్లో వచ్చి కూర్చుంటే, పంటలను పాడు చేద్దామని ఆలోచిస్తే ఒక్కడే వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారంట. 11 చివరి మాటలు ఏమని చూడండి, జనులు ఫిలిస్తీన్ ఎదుట నిలవలేక, చెప్పండి జనులు ఫిలిస్తీన్ ఎదుట నిలవలేక. వీళ్ళందరూ ఎవరనంటే, దావీదు యొక్క నైపుణ్యాన్ని తెలిసిన, యుద్ధ నైపుణ్యాన్ని తెలిసిన సైనికులైనా అవ్వచ్చు, దావీదు వెనకాల ఉన్న జనమైన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అక్కడ ఫిలిస్తీన్ శత్రువులు ఉన్నారనంటే ఎవరుంటారు అక్కడ, ఇస్రాయేల్ యొక్క దేశం యొక్క సైనికులు కూర్చుని ఉంటారు. పారిపోయిన వారు ఎవరై ఉంటారు ఇప్పుడు, సైన్యమేనా చెప్పండి, పారిపోయిన వారు ఎవరై ఉంటారు ఇప్పుడు, సైన్యమే. దావీదు వెనకాల వస్తున్న కొంతమంది జనాంగం ఉంటారు, జనాలు ఉంటారు, వీరందరూ పారిపోయారట. అయితే సైన్యము పారిపోతున్న, నైపుణ్యాలు కలిగిన వారు పారిపోతున్న, యుద్ధ బలము యుద్ధం చేయదగిన వారు పారిపోతున్న, ఎంతమంది ఎంతటి బలాంచులు పారిపోతున్న, ఒక్కడు మాత్రం నిలబడ్డాడు, సేనలో వెళ్ళిపోయాడు, అడ్డు నిలబడిపోయాడు పంటకి. అతని పేరే, అందరు చెప్పండి అతని పేరు చెప్పండి, శమ్మ అనే పేరుకి అర్థం ఏంటంటే త్రోసివేయబడిన వాడు అని అర్థం చెప్పండి, అందరు చెప్పాలి, త్రోసివేయబడిన వాడు అని అర్థం, అందరు చెప్పాలి, ఏ పేరుకి అర్థం మళ్ళా చెప్పండి, శమ్మ 3 బలాజ్యుల్లో చెప్పండి మూడవాడు. ఊరికనే దేవుడు బలాజ్యుడు అండవు, ఊరికనే దేవుడు గిద్యోని పరాక్రమము గల బలాజ్యుడు అంగ, ఊరికనే గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు పిలుచుకోలే, నువ్వు రాజు అని చెప్పల, ఊరికనే నిన్ను నన్ను ఈరోజు నువ్వు బలవంతుడివి లేక నువ్వు బలవంతురాలు అని చెప్పల. దేవునికి నీ బలం ఏంటో తెలుసు, దేవునికి నీ బలం ఏంటో తెలుసు. కొడుకు నాయనా అమ్మా నేను చదవలేకపోతానంటే, రే నువ్వు చదవగలవరా, నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకుంటావారంటే కొడుకు బలం కూతురు బలం ఎవరికి తెలుస్తారు చెప్పండి, ఎవరు తెలుస్తుంది, తల్లికి కాని తండ్రికి కాని. అలా అదే విధంగా నీ తండ్రికి నా తండ్రికి నా బలం ఏంటో తెలుసు, నీ బలం ఏంటో తెలుసు. ఈరోజు మీరు అనుకోవచ్చు నేను బలహీనుడి, నేను ఒక్కదాన్ని, నేను ఒక్కడిని ఏం చేయలేరు ఏం చేయలేకపోతాను అనుకోవచ్చు, కానీ జీవం కలిగిన దేవునికి నీ బలమే, నీ బలం ఏంటో నీ బలం ఎంతో తెలుసు. నీ దేవునికి నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ బలం ఏంటో నీ బలం ఎంతో తెలుసు. నీ దగ్గర ఎంతుందో దేవుడు దాన్ని బట్టి అద్భుతాలు చేయడం, నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి దేవుడు నీ జీవితం ఉన్నతంగా నిలబెట్టగలుగుతాడు. శమ్మ దగ్గర ఏముంది, ఎలియాజరు దగ్గర ఏముంది, తక్మోనీయుడి దగ్గర ఏముంది, ఒంటరిగా అయినా సరే నిలబడే ధైర్యం ఉంది. మళ్ళా చెప్తున్నాను, శమ్మ దగ్గర ఏముంది చెప్పాలి, ఎలియాజరు దగ్గర ఏముంది, తక్మోనీయుడి దగ్గర ఏముంది. కొంతమందికి ఈ ముగ్గురు ఎవరో ఆలోచిస్తున్నారు, ఇంకా అర్థం కాదా, దావీదు 3 బలాజ్యులు వీళ్ళే, వీళ్ళు 3 దావీదు యొక్క సైన్యం అంతటి వేలు 30 యోధులు ఉంటారు. ఈ 30 3 బలాజ్యులు ఉంటారు, ఆ 3 వేళ్ళు. తక్మోనీయుడి దగ్గర ఏమీ లేదు, ఎలియాజరు దగ్గర ఏమీ లేదు, తర్వాత శమ్మ దగ్గర ఏమీ లేదు. కానీ 3 గురించి మీరు గమనించండి, 3 గురించి గమనించండి, 3 గురించి రాయబడినప్పుడు యెహోవా ఆదిన మన ఇశ్రాయేలునకు గొప్ప రక్షణ కలుగజేసిన అనే మాట రాయబడి ఉంటుంది.
పద్మోని గురించి వ్రాయలేదు, ఎలియాజర్ గురించి వ్రాయబడింది, మళ్ళా షమ్మా గురించి వ్రాయబడింది. అంటే ఒంటరి వారే, బలహీనలు ఏమి చేయలేని వారే, కానీ నిలబడక ముందు వారు బలహీనలే, నిలబడక ముందు వరకు వారు ఏమి చేయలేని వారే, కానీ ఒక్కసారి నిలబడితే వారు వెనకాల ఉన్నది మనిషి బలం కాదు, మానవ బలం కాదు, పనిచేసేది దైవ బలమే. ఈరోజు నువ్వు నిలబడు దేవుని కొరకు, ఈరోజు నీ భవిష్యత్తు కొరకు నిలబడిపో, నీ జీవితం కొరకు నిలబడిపో. ఎవరో ఏదో అన్నారని చెప్పి, ఎవరో ఏదో చేశారని చెప్పి, ఎవరో ఏదో బాధ పెట్టారని చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితాన్ని ఉన్న బలాన్ని గుర్తించకుండా ఉండద్దు. నీ భవిష్యత్తు ఏదో నీకు ఒక ఆలోచన ఉండగలిగితే ఈ రోజు నిలబడిపోదాని కొరకు, ఈ రోజు దాని కొరకు నిలబడిపోయి, ఈరోజు తక్కువ నీడులా సమ్మాలా ఎలియాజర్లను నిలబడిపోతే నీ వెనకాల వెంటనే వచ్చేది ఎవరు తెలుసా? చెప్పండి ఎవరు? ఆయనే నిలబడిపోతాడు. అమ్మ చెప్పండి హల్లెలూయా. ఆశ ఉంటే, ఆశకి విశ్వాసము తోడైతే, విశ్వాసానికి దేవుని చిత్తము తోడైతే ఏదైనా జరుగుతుంది. దేన్నైనా ఆపొచ్చు మనం, మనం అడిగితే అది ఏదైనా చేసేస్తాడు. అమ్మ చెప్పండి, నువ్వు నిలబడిపో ఆయన కొరకు, నువ్వు నిలబడిపో నిలబడిపో మందిరం కొరకు, నువ్వు నిలబడిపో నీ భవిష్యత్తు కొరకు, నీ వెనకాల నిలబడేది నిన్ను ప్రేమించిన, నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ నీ భవిష్యత్తును చూస్తూ ఉన్నతంగా చూడాలని, చూసి ముడిసిపోవాలని ఆశించి నీ చూడగలిగిన దేవుడు నీ వెనక నుంచి నిలబడిపోతాడు. ఆ అనుభవాలను చూసుకో, నిలబడితేనే మన చెప్తున్నారు. పారిపోయిన వారు అనుభవాలను చూడాలి. పారిపోయిన వారి గురించి బైబిల్లో రాయబడలా. సమ్మా పారిపోయిన ఆ సైనికుల్లో నుంచి ఒకడు వచ్చి ఇక్కడ నిలబడితే సమ్మాకు బదులు ఎవరి పేరు ఉందని రోజు ఇక్కడ ఆ సైనికుల పేరు నిలబడితేనే మన పేరు ఉన్నది. నిలబడితేనే మన వెనకాల జీవగలిగిన దేవుని నామం నీ కొరకు నా కొరకు నిలబడుతుంది. కానీ మనం నిలబడలేకపోతున్నాం, ఆధ్యాత్మిక జీవితంలో నిలబడలేకపోతున్నాం, తీసుకున్న నిర్ణయాల్లో నిలబడలేకపోతున్నాం, తీసుకున్న ఆలోచనలు తీసుకున్న సమర్పణలో నిలబడలేకపోతున్నాం. నిలబడిపోయాడు, అందరూ పారిపోతున్నారు, ఒక్కడే నిలబడిపోయాడు. ఎందుకు నిలబడిపోయాడు తెలుసా? ఫిలిస్తీన్ వచ్చి పప్పు దినుసుల పంటలని నాశనం చేయకుండా, ఇస్రాయేల్ ప్రజలకి నష్టం వాటిల్లకుండా, ఇస్రాయేల్ ప్రజల కడుపు మాడిపోకుండా, కరువు రాకుండా, ఈ సంవత్సరం పంట లేదనుకోండి, ఈ సంవత్సరం పంట లేకపోతే అది ఎన్ని సంవత్సరాలు ప్రభావితం చూపించొచ్చది? కనీసం 2-3 సంవత్సరాలు అవునా? కనీసం 2-3 సంవత్సరాలు చాలా కరువు ఇబ్బంది పడాలి. 12 వచనం అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి, చెప్పండి మాట, అందరు చెప్పండి మాట, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యలో నిలిచి ఎక్కడ నిలబడిపోయాడు చెప్పండి? ప్రారంభంలో కాదు, చివరిలో కాదు, భయపడి ఎక్కడో నిలబడలా, ఈ చేని మధ్యలో నిలబడ్డా. నేను ఎవరొస్తారా రండిరా, మా పంటను నాశనం చేసి వాడు ఎవడరా అని పౌరుషంగా చెప్పుకోవచ్చు. మధ్యలో నిలబడిపో నీ కుటుంబానికి, మధ్యలో నిలబడిపోవు దేవునికి ఇచ్చిన సరిహద్దుల్లో, దేవునికి ఇచ్చిన ఆధ్యాత్మిక జీవితం అనే సరిహద్దులు మధ్యలో నిలబడిపోయి ఏమొస్తాయి రండి, ఎవరొస్తారండి, నన్ను నేను కాపాడుకుంటాను, దేవుడు నాకు ఇచ్చిన అప్పగించిన సమస్తాన్ని కాపాడుకుంటానని చెప్పి ప్రభుత్వానికి అప్పగించిన దాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి, కాపాడుకోవాలి, నిలబడిపోవాలి. మనం చెప్పండి, అప్పుడు ఆ చేతి మధ్యలో నిలిచి ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి, ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయడం వలన, ఫిలిస్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయడం వలన. ఎంత గొప్ప పని చేశాడు ఎలియాజరేమో. వారి మధ్యలోకి వెళ్ళి యుద్ధం చేస్తామంటే ఏమైపోయింది? కత్తి చేతి కలిసిపోయింది, రెండు కలిసిపోయినాయి, కత్తి పిడి రెండు కలిసిపోయినాయి. అంత అంత వేగంగా, అంత రోషం కలిగి యుద్ధం చేస్తే పద్మోని ఏడేమో ఒకడే 800 మందిని ఒక యుద్ధంలో హతం చేసి వస్తే శమ్మ చేని మధ్యలో ఒక్కడే నిలబడిపోయాడు. ఆ చేనిలోనికి వారిని రాకుండా అనందా, చెప్పండి మాట, ఫిలిస్తీన్ దాని మీదికి రాకుండా అనందా. చూడక మాట ఏముంది, 3 పనులు చేశాడు అక్కడ. ఎంతమంది కలిసి 3 పనులు చేశాడు? ఎంతమందితో కలిసి? ఒకడే. ఏం చేశాడు? ఒకటి చేని మీదకి రాకుండా, 2 రాకుండా వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడమే కాదు వాడు ఏం చేశాడు, హతము చేశాడు. మళ్ళా చెప్పాలి, వెళ్ళగొట్టడమే కాదు రాకుండా చేశాడు, వెళ్ళగొట్టడమే కాదు వారిని హతము చేసేసాడు. ఎంతమంది కలిసి? ఒకటే. అందరు చెప్పండి మాట, దేవునికి విస్తారమైన వారు అక్కర్లేదు,
కొన్ని వేల మంది వస్తే గిద్యోను వెనకాల, గిద్యోను ఇంతమంది కూడా నాకు వద్దని చెప్పి మొత్తం ఏడు పరిశ్రమలు 300 మందితోటి ఇసుక రేణువులంతా విస్తారమైన నిత్యమైన సైన్యం సైన్యాన్ని దేవుడు జయించేలా చేశాడు. దేవుడు హల్లెలూయా. దేవుడికి 1000 ఒకటే, నీ దేవునికి 300 ఒకటే, నీ దేవునికి 100 ఒకటే, నీ దేవునికి నువ్వు ఒక్కదానమే ఒకటే, నీ దేవునికి నువ్వు ఒక్కడమే ఒకటే. పని చేసేది ఆయన వలమే, పని చేసేది అదే వలన పనిచేస్తుంది. కొన్ని నీ దేవుని వలమే పని చేయాలి. నువ్వు ఒక్కడమే, నువ్వు ఒక్కదాన్ని ఉన్నా నీ దేవుని వలమే పని చేయాలి. నీకు అర్థమైందా మనం ఎంత బలవంతులమో? హల్లెలూయా. భవిష్యత్తు గురించిన ఆలోచనలు చాలా ఉంటాయి. అవిశ్వాసంతో ఏ నిర్ణయాలు తీసేసుకోండి. చెప్పండి మాట, అవిశ్వాసంతో దేవుని చింతగా ఏ నిర్ణయాలు తీసేసుకోండి. మళ్ళా చెప్పండి, దేవుని చింతములో లేకుండా, దేవుని చింతములో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన లేకుండా ఏ ఏ నిర్ణయాలు తీసేసుకోండి. పాపంలో నిర్ణయాలు తీసేసుకుంటారు చాలా మంది, ఆవేశంలో నిర్ణయాలు తీసేసుకుంటారు చాలా మంది, ఏం జరగట్లేదని చెప్పి నిర్ణయాలు తీసేసుకుంటారు చాలా మంది. అయ్యో నా జీవితంలో ఇలాంటివి ఏం కార్యక్రమాలు జరగట్లేదు, మంచి మంచి కార్యాలు జరగట్లేదే, ఆశ్చర్య కార్యాలు జరగట్లేదు చెప్పి నిర్ణయాలు తీసేసుకుంటారు చాలా మంది. మనం తీసుకున్న ఏ ఈ రోజు మనం తీసుకున్న ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును నిర్ధారించగలుగుతుంది. ఈ రోజు మనం తీసుకున్న దేవుని మనం తీసుకున్న సమర్పణ నీ భవిష్యత్తు నిర్ణయించగలుగుతుంది. ఈ రోజు నువ్వు దేవుని దగ్గర మందిరంలో నువ్వు తీసుకున్న సమర్పణ దేవునికి నీకు మధ్య జరిగిన ఆ ప్రతిదాన నీ భవిష్యత్తునే ఉన్నతంగా మార్చగలుగుతుంది. నువ్వు అభిదానమైనా వంటవాడమైనా అని చెప్పండి. నిలబడిపోతే మందిరంలో నిలబడిపో, పని చెప్పిన వారు మంది ఉంటారు, పని చేయడం వారు చాలా మంది ఉంటారు, వెనుకడుగు వేసిన వారు చాలా మంది ఉంటారు. కానీ నువ్వు నేను ఏం చేయలేదు సార్, నిలబడిపోదు మందిరంలో. దేవుడి కొరకు నిలబడిపోవాలి, సేవకుల కొరకు నిలబడిపోవాలి, సంఘస్థుల కొరకు నిలబడిపోవాలి, ఎవరైనా బలహీనలు ఉంటే వారి కొరకు నిలబడిపోవాలి, ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారి కొరకు నిలబడిపోవాలి, ఎవరైనా దుఃఖంతో ఉంటే వారి దగ్గర కొద్దిసేపు నిలిచి మాట్లాడి దైవ చెప్పుకోవాలి మనం. యుద్ధమునకు పువ్వు అని భాగమెంతో సమాన దగ్గర నిలబడమని భాగము. మీరు ప్రార్థన చేస్తే ఎంత విశ్వాసం అనిపించుకుంటామో, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి, ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి వారితో ప్రేమగా మాట్లాడి ధైర్యపరచడం కూడా. ప్రాణాన్ని కాపాడడం ఇలియాజరుదైతే ఆ ప్రాణాలను కాపాడే ఆహారాన్ని కాపాడడం శమ్మల్ బాధ్యత. ఇద్దరు చేసుకుంటూ ఉంటాయి కానీ పరిసరాలు లేదు. ఈరోజు ముందు చేసే పని ఒకటవాళ్ళు, ఏం చేసే పని ఒకటవాళ్ళు, కానీ మన అందరం కలిసి దేవుని కనపరచాలి, మనందరం కలిసి సంఘం యొక్క ఐక్యతను కాపాడాలి, అందరం కలిసి సంఘం యొక్క అనుగ్రహాన్ని కాపాడుతుండాలి, అందరం కలిసి సంఘం యొక్క సహవాసం ప్రేమను కాపాడాలి, అందరం కలిసి ఒక వ్యక్తి బాధపడుతుంటే ప్రార్థన చేసే నీ భాగం ఎంతో, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎంతుందో ఆ వ్యక్తిని ఆదరించి సహాయం చేసే ధైర్యపరిచే బాధ్యత కూడా అంతే ఉంది. అని చెప్పండి, సేవకుని బాధ్యత ఎంతుందో విశ్వాసం నీకు బాధ్యత ఉంది. అమీన్ చెప్పండి. ప్రియమైన దేవుని సంఘమా, ఎల్లాజరిని ప్రాణాలు కాపాడే బాధ్యత, తక్కువ నీటి ప్రాణాలు కాపాడే బాధ్యత, కానీ శ్రమాది ఆహారాన్ని కాపాడాడు. చెప్పాలి ఆహారాన్ని కాపాడాడు, చెప్పాలి ఏమండి, ఆహారాన్ని కాపాడాడు, ప్రాణాన్ని కాపాడాడు, చెప్పాలి ఆహారాన్ని కాపాడాడు. అందుకే ఎలియాజర శమ్మ ఇద్దరులో ఎవరో డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. మీరు ఎవరు చెప్పండి, మీకు ఎవరు నచ్చారు ఇద్దరులో, ఎవరండి శమ్మ, మీకు ఎవరు నచ్చారు చెప్పండి, ఏమండి శమ్మ మీకు ఎవరు నచ్చారు, ఎలియాజరు ఇంకా ప్రియా శమ్మ, ఎలియాజర్ నచ్చలేదా? ఎలియాజర్ ఎంత బలంగా చేశారు తెలుసు, నీ క్షమ నచ్చాడు, ఇంకా మీ క్షమ నచ్చాడు, మీ క్షమ మేమైతే ఇద్దరు ఎప్పుడూ డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకో తెలుసా, ఒకరు ప్రాణాన్ని కాపాడినా వారు చేసిన పోరాటం చాలా గొప్పదే, ఇంకొకరు ఆహారాన్ని కాపాడారు, మరి మన తప్పు ఏం చేసేది చెప్పండి,
ఇది మీది 100 మందిని చంపి దేశాన్ని కాపాడాడు. ఒకనొక దినాన్ని ముగ్గురు గొప్పలే. హల్లెలూయా. మన సహవాసములు అలాంటి వారు లేవాలి, మన కుటుంబంలో అలాంటి వారు లేవాలి, మన మందిరంలో అలాంటి వారు లేవాలి, మన మందిరంలో తల్లిగా నిలబడాలి, ఇలియాషగా నిలబడాలి, సంభావాలి నిలబడిపోవాలి. నీ దేవుని కొరకు, నీ సంఘము కొరకు, నీ మందిరం కొరకు, నీ సేవకుని కొరకు అని చెప్పండి. హల్లెలూయా. సరే, నీకు ఎప్పటి నచ్చారో వాళ్ళలో మీరు నడిచాలి. ఒక వ్యక్తి మనకు నచ్చితే మనం వాళ్ళలా మాట్లాడగలుగుతాం, వాళ్ళలా ఉండాలని ప్రయత్నం చేస్తాం, వాళ్ళలా మనల్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాం కదా. ఎంతమందికి అయితే శమ్మా నచ్చాడో శమ్మాలో నిలబడండి. ఎదుటివారి ఆహారం కొరకు నిలబడండి, ఎదుటివారి గౌరవం కొరకు నిలబడండి, ఎదుటివారి ధైర్యం కొరకు నిలబడిపోండి, ఎదుటివారి గౌరవాన్ని కాపాడటం కోసం నిలబడిపోండి. ప్రాణాలు కాపాడటం, వారితో ప్రేమగా మాట్లాడడం ఎంత గొప్పదో, వారి గౌరవాన్ని కాపాడటం కూడా, వారి విలువను పెంచడం కూడా అంతే బాగా, అంతే బాధ్యత, అంతే గొప్పది అని చెప్పండి. హల్లెలూయా. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. మాట చెప్తూ ఆయన కృపను ధ్యానిస్తూ, ఇనికి లేని మన ఎడల ఆయన ఎంత గొప్ప, ఎంత గొప్ప కృప చూపిస్తున్నాడో, చూపించాడో, ఇక ముందు చూపించబోతున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ అందరూ చెప్పండి.